ఇక మోడీ సభను మించి గ్రౌండ్ గ్రౌండ్లో బిఆర్ఎస్ భారీ బహిరంగ సభనంట అంటే ఒక క్వశ్చన్ మార్క్తో ఒక వార్త రాసింది ఆంధ్రజ్యోతి కేసీఆర్ పుట్టినరోజు అయినా ఫిబ్రవరి పదిహేడున నిర్వహించాలని చెప్పేసి భావిస్తా ఉన్నారంట అదే రోజు సచివాలయం ప్రారంభం ఇక ఇద్దరు సీఎంలకు ఆహ్వానం చే పంపిస్తా ఉన్నారంట ప్రధాని సభ కంటే ఎక్కువగా జన సమీకరణ కసరత్తు కసరత్తు అంటూ ఒక అంటే ఒక అంటే అంచనాలతో ఒక కథనాన్ని రాసింది ఆంధ్రజ్యోతి ఇక అమెజాన్ ఎయిర్ సేవలు షురు అంట శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రారంభించిన కేటీఆర్ వేగంగా రవాణా అమెరికా యూరప్ తర్వాత ఇక్కడే అని చెప్పేసి చెప్తా ఉన్నాడు మరి ఈ అమెజాన్లో ఉద్యోగాలు తీసేస్తా ఉన్నారు మరి గూగుల్లో ఇవన్నీ కూడా ఉద్యోగాలు తీసేస్తా ఉన్నారు కదా దాని కూడా నేనే అని చెప్పేసి ఒకసారి పక్కకు ఫోటో తీస్తే మంచిగా ఉంటుంది మంత్రి గారు మంత్రి వారు అట్లా దిగాలి బాగుంటుంది తీసేయిస్తుంది కూడా నేనే అని చెప్పేసి ఇక బడ్జెట్ సమావేశాలు ఆరు రోజులే మూడు నుంచి అసెంబ్లీ నిర్వహణ తొలి రోజే సభలోకి బడ్జెట్ పదిన ద్రవ్య వినిమయ బిల్లు ఆ వెంటనే సభ నిర్వధిక వాయిదా పదమూడున ప్రధాని పర్యటనకు ముందే ముగింపు చేసేటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారంట ఆరు రోజులేనట కథ ఎందుకంటే పబ్లిక్ గురించి మాట్లాడడానికి టైం దొరుకుతలేదు మనోళ్లకు ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఇందాక చూసుకున్నాం మనం మున్మూహ్ రాయ్ గారిని చూసినాం మనం ప్రతి సంవత్సరం రిఫరెండం విధించుకొని నేను ఉండాలన్నా కొనసాగాలన్నా వద్దా ఎమ్మెల్యేగా అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నాడు ప్రజలను అడుగుతూ ఉన్నాడు ఏ ఒక్క ప్రజలు కూడా వద్దంటే దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నాడు అటువంటి నాయకుడు కావాలన్నా లేకపోతే అటువంటి సిస్టమ్ కావాలన్నా మన దగ్గర తెలంగాణలో అటువంటి సిస్టమ్ కావాలని చెప్పేసి తీర్మానమాలను భావిస్తూ ఉన్నాడు అటువంటి సిస్టమ్ కావాలని చెప్పేసి ఇక్కడ తీర్మానమాల టీం భావిస్తూ ఉంది క్యూరస్ భావిస్తూ ఉంది కాబట్టి అటువంటి సిస్టమ్ వస్తే ఈ దొంగలు ఎవరైతే ఉంటారో ఆ దొంగల పని అప్పుడే కథమైపోతుంది అది కావాలి కదా మనకు కావాల్సింది ఇక ఇది పరిస్థితి ఇక వివేకా హత్య కేసు అవినాష్పై సిబిఐ నేడు హైదరాబాద్లో విచారణకు రావాలని నోటీసు ఉదయం పులివెందులలో ఇంటి పరిసరాల పరిశీలన ఆయన తండ్రి కోసం ఆరా సాయంత్రానికి ఎంపీకి నోటీసు ఐదు రోజుల తర్వాతే వస్తా అని చెప్పేసి ఎంపీ చెప్తా ఉన్నాడు అసలు యాక్చువల్గా వైఎస్ రెడ్డి అంటే వైఎస్ రెడ్డి సోదరుడు వైఎస్ రెడ్డి హత్య కేసు విషయంలో అక్కడ ఎంపీ కావడానికి ఎంపీ అవినీష్ రెడ్డి ఎంపీ కావడానికి ఇట్లా హత్య చేసి ఉంటారని చెప్పేసి సునీత అంటే ఆమె వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె ఆరోపించింది తర్వాత ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య మిస్ట్రీగా మారింది ఎవరు చంపారు ఏం కథ అసలు దానిపైన మిస్ట్రీగా మారినటువంటి పరిస్థితి అయితే కావాలని చెప్పేసి ఎంపీ సీటు కోసం ఎంపీ టికెట్ కోసమే అక్కడ ఆయనను చంపేశారని చెప్పేసి ఆయన కూతురు ఆరోపించింది తర్వాత అక్కడ నిజంగా ఎవ్వరు దోషులున్నా కానీ వాళ్ళని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టొద్దని చెప్పేసి ఇక్కడ వైఎస్ షర్మిల కూడా మాట్లాడింది ఈ నేపథ్యంలో అసలు యాక్చువల్గా ఏం జరుగుతూ ఉంది సిబిఐ ఎంక్వైరీ జరపాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారంట మరి చూడాలి ఏం జరుగుతుంది ఇక ఏపీ ఉద్యోగ నేతలకు శ్రీముఖం గవర్నర్ను కలిసేందుకు జగన్ ప్రభుత్వ ఆగ్రహం సంఘాల గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదు అని చెప్పేసి రోసా ప్రకారం నోటీసులు ఇచ్చిందంట దానికి సంబంధించిన వార్త చూసుకోవచ్చు ఇక క్యాన్సర్ పరీక్ష ఉచితం విటమిన్ డి టెస్టు ఖరీదైన హెచ్పివి హిప్టోపాథాలజీ పరీక్షలు కూడా డి టీడయాగ్నిస్టిక్స్లో ఇకపై నూట ముప్పై నాలుగు రకాల టెస్టులు మార్చి నుంచి రాష్ట్రంలో అందుబాటులోకి ఎలక్షన్స్ రాగానే కొత్త కొత్త గుర్తుకొస్తాయి ఇట్లా కొత్తగా పదమూడు కేంద్రాలు ముప్పై మూడు జిల్లాల్లో ఉన్న ఏర్పాటు రోగ నిర్ధారణ టెస్టులు భారం ఉపశమనం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది క్యాన్సర్ పరీక్ష ఇక ఉచితంగా చేస్తామని చెప్పేసి మరి మంత్రి గారు ప్రకటించింద్రంట హరీష్ రావు గారు